హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ గ్యారేజ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు చూపిస్తున్నది దుబాయ్లోని అల్సీఫ్ అనే ఒక ప్లేస్ ఫ్రెండ్స్. ఇది ఈ వాటర్ అంతా సీ వాటరు. సీ వాటర్ని ఇక్కడ సిటీలోకి డైవర్ట్ చేశారు. చేసి దీన్ని అంతా బ్యూటిఫుల్గా ఇలా క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడంతా దుబాయ్లో అంతా మ్యాన్మేడ్, ఇదంతా ఆర్టిఫిషియల్ కదా ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడ వ్యూ అది చాలా బాగుంటుంది. మనం ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. వ్యూ అంతా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీన్ని పర్సనల్ బోటింగ్స్ కూడా తీసుకుంటారు. ఈ కనిపించేవన్నీ యాచ్లు. ఇవి వీటిని మనకి రెంట్కి ఇస్తారు. చూడండి వ్యూ అంతా బాగుంది. ఇటు సైడ్ అంతా రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడ బెంచెస్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ అందరూ చక్కగా ఈవినింగ్స్ వచ్చి కూర్చొని బాగా చిట్చాట్ చేసుకుంటారు. ఫ్యామిలీస్ వస్తారు. బ్యాచిలర్స్కి అయితే ఇది మంచి టైం పాస్ ఈ ఏరియా అంతా. ఈ యాచ్ని వచ్చి 1 అవర్కి 600 దిరామ్స్, 600 to 650 దిరామ్స్ అలా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి 600 to 650 దిరామ్స్ ఛార్జ్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ అంతా. చిన్న చిన్న బోట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఎలా అంటే 1 అవర్కి 100 ఛార్జ్ చేసి ఇస్తారు. 1 అవర్ మనని అట్లా ఇక్కడిక్కడ ఈ సీలోనే మనల్ని తిప్పుతారు. దీన్ని ట్రాన్స్పోర్ట్గా కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇగో కనిపించే బిల్డింగ్స్ అన్నీ దీని అల్సీఫ్కి అటు సైడ్ ఉన్నాయన్నమాట. ఇటు నుంచి అటు ట్రాన్స్పోర్ట్ లాగా ఆర్టీఏ అంటారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ని. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ దుబాయ్ ఆర్టీఏ వాళ్ళే ఇక్కడ బోట్స్ని నడుపుతారు. ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళందరూ ఆ బోట్స్ యూజ్ చేసుకుంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, అందరూ ఇలా ఈవినింగ్స్ అంతా ఇలా వస్తారు. ఇలా వచ్చి కూర్చొని అందరికీ ఇది ఒక మంచి టైం పాస్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇది. ఇవన్నీ మనం ఇలాంటి యాచెస్ అన్నీ మనం మూవీస్లో చూస్తాం కదా, ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక్కడ బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకుంటారు వీటిలో. ఇవన్నీ రెస్టారెంట్స్, పిల్లలకి ప్లే ఏరియాస్ కూడా ఉంటాయి ఇక్కడ. చెప్పాను బ్యాచిలర్స్ చక్కగా చిట్ చాట్ చేసుకుంటారు కూర్చొని హ్యాపీగా. మంచిగా చల్లటిగా ఆలేస్తూ ఉంటుంది సీలోంచి. వేలా ఉంది కదా ఈ వేలోంచి ఆ బోట్లోకి వెళ్ళడానికి వాళ్ళకి స్పెసిఫిక్ పర్సన్స్కి ఎవరైతే వాటిని తీసుకున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది. రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ అయితే 2 దిరామ్స్ అలా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ నుంచి అటు క్రాస్ చేయడానికి. ఇక్కడ నుంచి అల్సీఫ్ నుంచి అయితే ఇంకో వేరే ప్లేస్ ఉంటుంది, అక్కడైతే 1 దిరామ్ అట్లా ఛార్జ్ చేస్తారు. ఇండియన్ కరెన్సీలో ఇక్కడేమో 40 ఛార్జ్ చేస్తారు, అక్కడేమో 20 ఛార్జ్ చేస్తారు. ఇటు నుంచి అటు జస్ట్ క్రాస్ చేయడానికి అటువంటి ఒక బోట్ వెళ్తుంది చూసారు, అవే ట్రాన్స్పోర్ట్ బోట్స్ వస్తున్నారు బోట్లో. నైట్ టైం అంతా వ్యూ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇందాకంతా డే టైంలో చూపించాను కదా. నైట్ టైం అంతా చక్కగా మంచి లైటింగ్స్తో చాలా బాగుంటుంది వ్యూ అంతా. నైట్ ఎంతమంది ఉన్నారో చూసారా, ఫ్యామిలీస్ పిల్లలు అందరినీ తీసుకొని వస్తారు చక్కగా, చాలా బాగుంటుంది. ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ స్ట్రైట్ వెళ్తే ఇదంతా మార్కెట్ ఉంటుంది, అల్సీఫ్ మార్కెట్ అంటారు. చాలా చాలా లెంత్ ఉంటుంది ఈ మార్కెట్, చాలా షాప్స్ ఉంటాయి. ఇవన్నీ నేను కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. బిల్డింగ్స్ కూడా అన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, నేను కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. అదిగోండి రోడ్ బిల్డింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో లైటింగ్లో. అల్సీఫ్ అంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.